एक्सएल ग्लोबल स्टडी अब्रॉड स्री ऐप्रि नईन्ोटेल हरित का हमको एंट्री फ्री పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆది సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందుతుంది జూన్ పదహారున రెండు వేల ఇరవై మూడున అన్ని భాషల్లో గ్రాండ్ క్రియేటికల్ విడుదలకు సిద్ధంగా ఉంది శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆది నుంచి హనుమంతుడి పోస్టర్స్ మేకర్స్ విడుదల చేశారు ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు రాముడు భక్తుడు రాముడు కథకు ప్రాణం జై పవన పుత్ర హనుమాన్ అని రౌత్ ట్వీట్ చేశాడు ఈ పోస్టర్ అభిమానులు ప్రేక్షకులు చాలా బాగుందంటూ కమెంట్స్ చేస్తున్నారు ఈ పోస్టర్ లో రాముడిగా ప్రభాస్ ఉన్నాడు టాలీవుడ్ స్టార్ హీరో రాణా దగ్గుబాటి ప్రస్తుతం వలస సినిమాలతో బిజీగా ఉన్నారు రెండు వేల ఇరవైలో తాను ప్రేమించిన మిహికా బజాజ్తో ఏడడుగులు నడిచి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు అయితే ఇప్పటికే చాలాసార్లు రాణా తండ్రి కాబోతున్నట్లు పలు వార్తల్లో సోషల్ మీడియాలో వినిపించినప్పటికీ ఈ జంట వాటిని కొట్టిపారేసింది ఏదైనా ఉంటే మేమే అభిమానులకు ముందుగా చెప్తామంటూ రూమర్స్కు చెక్ పెట్టారు ఇక అప్పటి నుంచి ఇలాంటి రూమర్స్ మళ్ళీ వినిపించలేదు అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మిహిక తాజాగా తన ఇన్స్టాలో ఒక వీడియో పోస్ట్ చేసింది ఈ వీడియోలో బీచ్ ఒక లుక్ ధరించి చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించింది అయితే ఈ వీడియోలో ఆమె బేబీ బంప్ తో ఉన్నట్లు కనిపిస్తుంది ఇది చూసిన నెటిజన్లు రాణాకు కంగ్రాట్స్ చెప్తున్నారు దీనిపై ఈ కపుల్ ఎలా స్పందిస్తారో చూడాలి లేకపోతే ఎప్పటిలాగే ఇది కూడా రూమర్ అని కొట్టిపారేస్తారేమో చూడాలి అక్కినేని నాగచైతన్య క్యారెక్టర్ పై నటి దీక్షా నగార్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రవితేజ సినిమా రావణాసురాలో ఓ రోల్ పోషించిన ఆమె సినిమా రిలీజ్ దగ్గర పడుతూ ఉండడంతో వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరియర్ అనుభవాలను పంచుకుంటూ చైతన్యతో నటించిన బంగారు రాజు సినిమాలో ఓ సీన్ ను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంది బంగార రాజులో చైతుతో కలిసి పనిచేయడం అదృష్టంగానే భావిస్తున్నా ఎందుకంటే ఆ సినిమాలో ఓ సీన్ చేసేటప్పుడు చైతు ముద్దు పెట్టుకోవడమే కాకుండా తాకడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు ఆ షూట్ పూర్తి కాగానే నాకు సారీ కూడా చెప్పాడు ఎంతైనా చై ట్రూ జెంటిల్ అంటూ పొగడేసింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అభిమానులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది ప్రస్తుతం సిటిరెల్ ప్రమోషన్లో బిజీగా ఉన్న నటి తదుపరి ప్రాజెక్ట్ కోసం అమెజాన్ స్టూడియోస్ లో మరో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తాజాగా ప్రకటించింది అంతేకాదు ఇందులో డబ్ల్యుడబ్ల్యూఈ స్టార్ జాన్సీనా నటుడు ఇద్రిక్ ఎక్బాల్ కూడా భాగమవుతున్నట్లు తెలిపింది ఇక ఈ ప్రాజెక్ట్కు సంతకం కూడా చేశానని మే నెలలో షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలిపిన ప్రియాంక హెడ్స్ ఆఫ్ స్టేట్ టైటిల్ తో రాబోతున్న యాక్షన్ ఫిల్మ్ లో ఇద్రిక్ ఎక్బాల్తో కలిసి పనిచేయడానికి సంతోషిస్తున్న కొత్త తారాగణం జాన్ సేనాకు సాదర స్వాగతం సెట్లోకి అడుగు పెట్టేందుకు వేచి ఉండలేను అంటూ నెట్టింట ఇందుకు సంబంధించిన పిక్స్ పోస్ట్ చేసింది మనుషుల మధ్య మతాల కంటే విలువలే ముఖ్యమైనవి అంటున్నాడు నటుడు మనోజ్ బాజ్పేయి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను ఒక హిందూ అయిన మీరు ముస్లిం మహిళ షబానా రజానాను ఎందుకు పెళ్లి చేసుకున్నారు వేర్వేరు మతాలు కావడం వల్ల మీ మధ్య గొడవలు అవుతున్నాయా అనే ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు షబానాతో నా వివాహం మతం కంటే విలువలకు సంబంధించినది భవిష్యత్తులో ఎవరైనా తన విలువలను మార్చుకున్నా వారి బంధం ఎక్కువ కాలం కొనసాగదు నేను బ్రాహ్మీణ్ ఆమె ముస్లిం అయినా మా ఇద్దరి వివాహానికి ఏదీ కూడా అడ్డు రాలేదు నా భార్యకు ప్రత్యేకించి మతం అంటూ లేదు చాలా స్పిరిచువల్ ఆమె ముస్లింగా నేను హిందువుగా గర్విస్తున్నాము ఎప్పుడూ మతం విషయంలో మేము గొడవ పడిందే లేదు అని స్పష్టం చేశాడు మనోజ్ త్వరలోనే ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు